కులం మతంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడుతుందని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు బొగ్గులకుంటలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో వివేకానంద విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన నూట ఇరవై మంది విద్యార్థులకు మంత్రి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలోని పేద విద్యార్థులందరికీ ఓవర్సీస్ స్కాలర్షిప్ అందిస్తున్నామన్నారు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు హైదరాబాద్ లోని గోపాన్పల్లిలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఇరవై కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రాహ్మణ భవన్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు ఇంకెవరైనా ఉన్నత వర్గాల్లో భయపడేవారు సాహసం